ఢిల్లీ లికర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇక లికర్ కేసులో విచారించడంతో పాటు అలాగే కవిత వాగ్మూలాన్ని రికార్డ్ చేయాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు కవిత. అలాగే ఇప్పుడు సిబిఐ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అలాగే గతంలో లికర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సిబిఐ నోటీసులు సైతం జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో విచారించడంతో పాటు అలాగే కవిత వాగ్మూలాన్ని రికార్డ్ చేయాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా, మీకు తెలుసు ఈడీ కేసులో రౌజ్ అంటే తీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత గారిని విచారించడానికి సిబిఐ రౌజవన్య కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. తమ కస్టడీకి ఇవ్వాలంటూ మన సిబిఐ కోరింది. దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ కనుక కోర్టు కస్టడీకి అనుమతిస్తే కవిత గారిని తీహార్ జైల్లోనే విచారించే అవకాశం ఉంది. ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే జుడిషియల్ కస్టడీ అనేది 9వ తారీఖు వరకు ఉంది, మళ్ళీ పొడిగించే అవకాశం ఉంది. లేకపోతే 8వ మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటిషన్ మీద రౌజవన్య కోర్టు 8వ తారీఖు తన తీర్పు ఇవ్వబోతుంది. అయితే 9 వరకు కస్టడీ ఉంది, ఆల్రెడీ జుడిషియల్ రిమాండ్ ఉంది కాబట్టి విచారించడం కోసం అనుమతి ఇవ్వాలి అని చెప్పారు. ఒకవేళ కోర్టు అనుమతిస్తే తీహార్ జైల్లోనే విచారించే అవకాశం ఉంది, సిబిఐ అక్కడికి వెళ్లి బృందం వెళ్లి విచారించే అవకాశం ఉంది. మీకు తెలుసు కవిత గారికి ఇప్పుడే కాదు, సిబిఐ 2022 డిసెంబర్ 2వ తారీఖున ఒక నోటీస్ జారీ చేసింది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు ఉందో ఇందులో జరిగిన దానికి సంబంధించి ఇందులో మీ ప్రమేయం అంటే మనీష్ సిసోడియా గారి వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ మొత్తం మీద 16 మరో 14 మంది మీద సిబిఐ మనకి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దానికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని విచారించాలనుకుంటున్నాము అంటూ 2022 డిసెంబర్ 2వ తేదీన కవిత గారికి నోటీస్ జారీ చేశారు. అంటే 2022 డిసెంబర్ 6వ తేదీన మీ ఇంట్లో విచారిస్తామని చెప్పి కవిత గారు అందుకు అంగీకరించడం తోటి సిబిఐ ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కవిత గారి ఇంట్లో దాదాపు 6-7 గంటల పాటు విచారణ జరిపి వెళ్లిపోయింది. తర్వాత సో సిబిఐ ఆ విచారణ అది అక్కడితో ఆగింది. ఈలోపు ఈడీ రంగ ప్రవేశం చేయడం, ఈడీ నోటి వరుసగా నోటీసులు ఇవ్వడం, 2023లో కవిత గారు ఒకసారి 3 సార్లు హాజరు కావడం, ఒకసారి అడ్వకేట్ పంపడం, ఇటీవల మళ్ళీ మొన్న ఇప్పుడు జరగడం, మొన్న 15వ తారీఖున ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం, ఇవన్నీ పరిణామాలన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ఈడీకి సంబంధించి. ఇప్పుడు సిబిఐ పరంగా క్రైమ్, అదేమో మనీ లాండరింగ్ కేసు, ఇది క్రైమ్ పరంగా జరిగిన కేసు, రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి సో ఇప్పుడు కవిత గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ కోరింది. ఇప్పుడు ఈడీది కూడా మళ్ళీ ఎక్షన్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే 9వ తారీఖు వరకు కూడా
ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఉంది. ఒకవేళ మీకు 8వ తారీఖున కనుక కవిత గారికి బెయిల్ రాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్ మీద విచారణ 20వ నుంచి చేపడతామని చెప్పి నిన్ననే రౌజేవిన్య కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి అది ఒకటైతే, ఇది ఈ రకంగా కీలక పరిణామం. సిబిఐ అనేది ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కవిత గారిని విచారించాలని అనుకుంటున్నట్లుగా రౌజేవిన్య కోర్టుని అప్రోచ్ కావడం, కోర్టు మరి ఇప్పుడు దాన్ని విచారించి అనుమతిస్తారా లేదా చూడాల్సి ఉంది. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.